फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो अंडी इधी मन की फाउंडेशन यूज उठाँ कदा दिन इंट्लो चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चन फाउंडेशन एला प्रिपेर चेयालो ई रोज वीडियो चूपिस्तानु। अंतकंटे मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन वच्चे बेल ऐकान कूडा एक्टिवेट चेसुकोंडि। ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न वारु डैली मन वीडियोस फॉलो अवडानिकैते ट्राई चेयंडि। इंका लेट चेयकुंडा वीडियोनि अयिते स्टार्ट चेसेद्दां। ముందుగా మనకి ఫౌండేషన్ కోసం మనం రెగ్యులర్గా ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అది మన మేకప్ కిట్లో ఈ షేడ్లో మనకి ఫౌండేషన్ పౌడర్ అనేది ఉంటుంది కదా, ఈ రెండింటిని యూస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫౌండేషన్ పౌడర్ ఉంటే దీనిని యూస్ చేయొచ్చు. నేనైతే ఈ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ మనం ఫెయిర్ అండ్ లవ్లీని తీసుకోవాలి. మనం ఒక స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటే దానికి ఒక స్పూన్ వరకు ఈ ఫౌండేషన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇదే అవసరం లేదండి, మన మేకప్ కిట్లో పౌడర్ అయినా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ని వేసుకుంటూ దీని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఫౌండేషన్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే రోజ్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనం పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఇది కొంచెం డార్క్ షేడ్లోకి వస్తుందండి. మనకి లైట్ షేడ్ కావాలనుకుంటే ఒక స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే ఒక స్పూన్ వరకు పౌడర్ని తీసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక బాటిల్లో వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అన్నమాట. అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. నేను ఆల్రెడీ ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే నేను ఈ కంటైనర్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందు దీంట్లో ఒక 2 డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ని వేసాను అన్నమాట. అలా వేసుకుంటే మనకి ఇది బాటిల్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మనం యూస్ చేసేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట. లేకపోతే ఇది కొంచెం గట్టిగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మనం దీన్ని 1-2 సార్లు ట్యాప్ చేస్తే ఇది మొత్తం బాటిల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.